హై వ్యూవర్స్, ఈ వైసీపీ వాళ్ళు, జగన్ వీరాభిమానులు, వైఎస్ఆర్ వీరాభిమానులు కూడా వర్షాలు ఎక్కువ పడుతున్నాయిరా బాబు అంటే మా వైఎస్ఆర్ వల్ల అని గతంలో, ఇప్పుడు వచ్చేసి మా జగన్ వల్ల అని చెప్పేసి అన్నారు. రోడ్లు పాడైన రోడ్లు వేయండి బాబు అంటే జగన్ వచ్చాడు కదా, వర్షాలు ఎక్కువ పడ్డాయి అందుకే రోడ్లు కొట్టుకుపోయినాయి, ఏం పర్లే రోడ్లు వేస్తున్నా టైం పట్టేది. వర్షాలు ఎక్కువ వచ్చి జగన్ పుణ్యమా, చంద్రబాబు ఉన్నప్పుడు అంటే వర్షాలే రాలేదట మరి, నిజమే మరి పాపం వర్షాలు రాలేదు, పంటలు పండలేదు, డ్యాములు నిండలేదు, తాగడానికి నీళ్ళు లేవు, నానే ఇబ్బందులు పడ్డారు కదా జగచంద్రబాబు ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను వాళ్ళ క్వశ్చన్ చేస్తూ ఉన్నా, నేను ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారో, అతిగా రియాక్ట్ అవుతూ ఉంటారో, భజన చేస్తూ ఉంటారో వారి గురించి ఈ వీడియో. విపరీతంగా ఎండలు ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళు వచ్చేసి 11 మంది అని చెప్పేసి అంటా ఉన్నారు. నేను చెక్ చేస్తే అందులో 44 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇలా ఉన్నవాళ్ళు ఒక 2-3 ఉన్నారు. మ్యాక్సిమం మిగతా అంతా కూడా 50, 60, 70 ఇలా ఉన్నవాళ్ళే. సో వయసు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పాపం వడదెబ్బతో చనిపోతారు, చాలా చాలా బాధాకరం. దానిని రాజకీయ లింక్ పెట్టకూడదు, బట్ ఇక్కడ తప్పడం లేదు. ఎందుకంటే ప్రకృతి అన్నది దాని దారి దాందే, దాని దారిని దాన్ని వెళ్ళనివ్వండి. మన అకాల వర్షాలు వచ్చి దారుణంగా పంట నష్టపోయారు రైతులు, ఈ వర్షాలు జగన్ వల్ల పడ్డాయి అని చెప్పేసి మనం కూడా క్వశ్చన్ చేశారు, ఎవరు నోరెత్తల. అలా ఇప్పుడు ఎండలు కూడా జగన్ వల్ల నేను అనను, కానీ కొంతమంది చంద్రబాబు తిరుగుతున్నాడు చంద్రబాబు వల్ల అని చెప్పేసి అనేవాళ్ళు కావచ్చు, చంద్రబాబు ఈ మధ్య లేనిపోయిన అంటున్నాడు దానికోసం చెప్పచ్చు, అలా అటువంటి మూర్ఖులు అమాయకులు కూడా ఉంటారు. సో నేను మరలా చెప్తాను, దయచేసి ప్రకృతి విషయంలో ఎప్పుడు కూడా పాలకులకి ముడిపెట్టకండి, ఇది గుర్తుంచుకోండి. చంద్రబాబు అయినా వైఎస్ఆర్ అయినా జగన్ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా కావచ్చు కాక, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ప్రకృతి శాంతించినా ప్రకోపించినా, అతివృష్టి అయినా అనావృష్టి అయినా, ఉన్నటువంటి సిస్టమ్ని మనకు ఎలా యూజ్ చేస్తున్నాడో పాలకుడు అన్నది మాత్రమే చూడండి. సో ఈ వడదెబ్బకు సంబంధించేసి నేను మేము చెప్పదలుచుకున్నది, ఎండలు అధికంగా ఉన్నాయి, దయచేసి అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేదంటే ఇంట్లో వెళ్ళండి, బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకొని వెళ్ళండి. అండ్ ముఖ్యంగా ఈ నల్లటి ఉంటే చూసారా వస్త్రాలు అవి ధరించుకోండి, ఎందుకంటే అవి ఎక్కువ గ్రాప్ దీనిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి, ఏది సూర్యరశ్మిని ఇబ్బంది. తర్వాత ఒకవేళ కొంచెం మీకు తేడాగా ఉంది అనుకున్నప్పుడు నీడ ప్రదంతం ఆగి కూర్చొని సోడాలు గడ్డలు మళ్ళీ వదిలే నార్మల్ కొండలో నీళ్ళు చక్కగా తాగుతూ, లేదంటే కొబ్బరి బాణం తాగుతూ, లేదన్నప్పుడు మజ్జిగ తాగుతూ, లేదన్నప్పుడు నిమ్మకాయ రసం తాగుతూ అలా రెస్ట్ తీసుకోండి. చక్కగా తేడా కొందరపు బొంట్లో అనుకున్నప్పుడు ఏం పర్లేదు బట్టలు తీసేసుకోండి, ఆడవారు అయితే కొంచెం నీట్గా డ్రెస్ చేసుకొని కొంచెం ఇసురుకుంటూ అలా ఉండండి, నీళ్ళలో కూర్చోండి, అంతా ఓకే అనుకుంటే బయలుదేరండి, లేకపోతే ఇక వడదెబ్బ తగలగానే దయచేసి వాళ్ళ నీడన ప్రాంతానికి తీసుకెళ్ళండి, బట్టలంతా కూడా గాలి ఆడేలాగా ఓపెన్ అయ్యేలా చూడండి. ఓకే, అండ్ వాటర్ లిటిల్ బిట్ కొంచెం తాగలరేమో చూడండి, లేదన్నప్పుడు ఇమీడియట్గా ఆసుపత్రికి అయితే పట్టుకెళ్ళిపోండి. దయచేసి వడదెబ్బ విషయంలో జాగ్రత్తగా అయితే ఉండండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే అవసరం ఉంటే బయటకు వెళ్ళండి. ఎక్కువగా వృద్ధులైతే ఈ వడదెబ్బ బారిన పెట్టి చనిపోతున్నారు, జాగ్రత్తగా అయితే ఉండండి. పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదన్నప్పుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఈవెన్ ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా దయచేసి మీ దగ్గర వాటర్ బాటిల్ని పెట్టుకోండి, అవి వేడిగా ఉన్నా పర్ల కొంచెం కొంచెంగా తాగుతూ లోపల తడారకుండా చూసుకోండి, జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకోసారి టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన ఎవరైనా కావచ్చు కాక, మా వాళ్ళే వర్షాలు పడ్డాయి అతను వల్లే వర్షాలు పడలేదు ఇటువంటి సొల్లుక గురు మాత్రం చెప్పకండి.